జనసేన అధినేత రాజకీయం చూస్తూ ఉంటే ప్రజారాజ్యానికి జనసేనకు సంబంధం లేదు అనేలా ముందుకు వెళుతోంది. రాజకీయంగా 4 సంవత్సరాలు తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన జనసేనని చివరకు తెలుగుదేశంపై విమర్శలు చేసి బయటకొచ్చారు. అయితే జనసేన పార్టీ విధి విధానాలు అన్ని కార్యకర్తలకు కేడర్కు మినహా జనానికి మాత్రం ఇంకా స్పష్టం రాలేదు. అస్పష్టత ఇచ్చే కార్యక్రమంలో పవన్ లేరు అని చర్చించుకుంటున్నారు. ఇటు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేనని తన పోటీపై పదే పదే క్లారిటీలు ఇస్తున్నారు. అయితే ఓ చోటైతే అనుకోవచ్చు పవన్ మాత్రం పలుచోట్ల తాను పోటీ అంటూ క్లారిటీ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. 175 నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేస్తారా అనేలా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్నాయి పోస్టులు. గతంలో రాయలసీమ పర్యటనలో ఉన్న ఆయన అనంతపురం నుంచి పోటీ చేస్తారని చెప్పారు. తర్వాత కొద్ది రోజులకు ఉత్తరాంధ్రలో పోటీ చేస్తారని అన్నారు. తర్వాత ఆయన కాకినాడ నుంచి లేదా భీమవరం నుంచి పోటీ చేస్తారు అని వార్తలు వినిపించాయి. ఇక తాజాగా పాడేరు నుంచి ఆయన పోటీ చేస్తానని అన్నారని ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం అనేది పవన్ కు తెలీదా అనే కొత్త ప్రశ్న లేవనెత్తుతున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. ఇక ఆమె కూడా ఆయనపై ఫైర్ అయ్యారు. వేసవి విడిది కోసమే పవన్ అరకు వచ్చారని ఆమె సెటైర్లు వేశారు. ఏజెన్సీని అభివృద్ధి చేసింది సీఎం చంద్రబాబేనని ఆమె అన్నారు. ఇక్కడ అభివృద్ధి చంద్రబాబుకు కనిపించటం లేదా అని ఆమె ప్రశ్నించారు. అయితే పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఆమెకు ఓటమి ఖాయం అంటున్నారు జనసేన అభిమానులు. కానీ ఇక్కడ పవన్ కు పోటీ చేసే ఛాన్స్ ఉందా లేదా అనేది రాజకీయ విశ్లేషకులకు సలహాదారులకే తెలియాలి. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.